డిస్క్లైమర్, ఈ వీడియో కేవలం ప్రజాహితార్థం రోస్ట్ చేయబడింది, కాబట్టి ఇందులో మీకు తెలిసినటువంటి రివ్యూ రైటర్స్ కనబడితే అది కేవలం మీ భ్రమ లేదా మీ యొక్క ఊహ మాత్రమే. ఒకవేళ మీ మనోభావాలు దెబ్బతిన్నట్టయితే ఆసనంలో ఐస్ పెట్టుకోండి, కుదరకపోతే బర్నాలు రాసుకోండి. ఉంటాను, నమస్తే. హాయ్ భయ్య, స్ట్రైట్గా విషయానికి వస్తున్నాను. ఏంటంటే తంగలాన్ సినిమా ఒక అద్భుతం, ఒక కళాత్మకమైన చిత్రం. అసలు ఇలాంటి సినిమా భూమి మీద, అసలు సినిమా అనేటువంటి పుట్టిన తర్వాత ఇలాంటి సినిమా అసలు రాలేదు. ఇలాంటి సొల్లు రివ్యూలు చాలా చూశాను. సో నేను కూడా దాని మీద రివ్యూ చిచ్చి రివ్యూ కాదు రోస్ట్ చేయబోతున్నాను. సో నాకేం అర్థమైందంటే, యాక్చువల్గా ఈ సినిమా ఇప్పుడు మొన్న పారాణ్యత ఏదో చెప్తూ పేపర్ కప్స్లో టీ ఇస్తుంటే ఇంకా నాకు అంటరాంతరం ఉంది అనేటటువంటి వివక్ష గుర్తొచ్చింది అంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు, ప్లాస్టిక్ ఆటల్లో వేస్తే రోగాలు వచ్చి చచ్చిపోతున్నారండి, పేపర్ గ్లాసులు రీసైక్లింగ్ చేసి మళ్ళీ వాడచ్చని అందరూ ఇస్తున్నారు భయ్య. అది కూడా ఆల్రెడీ ఎవడో తాగి బయటపడేసిందే, మళ్ళీ రీసైకిల్ చేసి మళ్ళీ ఆ పేపర్లో ఇస్తున్నారు. అది భయ్య అంటే వీడికి ఈ మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా తీసినటువంటి ఒక సినిమాని కనీసం కామన్ సెన్స్ లేకుండా చూసినటువంటి వాళ్ళు అసలు సెన్స్లెస్గా రివ్యూలు చెప్తున్నారు. సో ఆ రివ్యూలు ఎలా ఉన్నాయి అనేటటువంటిది ఫస్ట్ ఒకసారి చూద్దాం. హాయ్ గాయ్స్, పొచ్చక రివ్యూకి స్వాగతం. పొచ్చక్ పొచ్చక్, పైకంతా పచ్చక, లోపలంతా ఎర్రగా. జియో విక్రమ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ సూపర్ భయ్య. అతను ఏ పత్రిక దగ్గరంటే ఆ పత్రిక బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుంటాడు భయ్య. అందుకే తంగలన్ సినిమా అంత హిట్ అవుతుంది భయ్య. ఓ మరి అలాగైతే బాడీ ట్రాన్స్ఫర్మేషన్నే సంవత్సరాల తరబడి చేసినటువంటి ఐ సినిమా ఎందుకు ఫ్లాప్ అయిపోయింది భయ్య? పారంజిత్ సినిమాల్లో కేవలం ఎంటర్టైన్మెంట్ ఉంటుందంటే ఐ డోంట్ అగ్రీ భయ్య. ఎన్లైట్మెంట్ కూడా ఇస్తాడు. అయ్య బాబాయ్, నీకు ఇంత ఎన్లైట్మెంట్ రావడానికి పేమెంట్ ఎంత ఇచ్చాడు భయ్య నీకు? నాకు అర్థం కాలేదు. అందులో మొత్తం క్యాస్ట్ క్లాషెస్ తప్ప కంటెంటే ఉంది భయ్య. తంగలాన్ ఇట్స్ నాట్ ఏ ఫిలిం భయ్య, ఇట్స్ ఎన్ ఆర్ట్ ఫిలిం. నువ్వు వాడికన్నా పెద్ద ఆర్టిస్ట్ భయ్య, ఇచ్చిన పేమెంట్ కన్నా బాగా ఎక్కువ యాక్ట్ చేస్తా. ఆస్కార్ అవార్డులు వచ్చిన సినిమాలు ఎప్పుడైనా చూసారా భయ్య? ఆ సినిమాల్లో ఆటలు పాటలు ఫైట్లు ఏముండవు భయ్య, అందుకే అవి ఆస్కార్ విన్నింగ్ ఫిలిమ్స్ అయ్యాయి భయ్య. అబ్బా మరి త్రిబులర్కి ఆస్కార్ దేనికి వచ్చింది భయ్య, ఒకసారి చెప్పు. నా రివ్యూ కనుక మీకు నచ్చితే పొచ్చక్ పొచ్చక్ 4 పొచ్చకాయలు ఇవ్వండి భయ్య. నేను వాడే స్ప్రేలో గ్యాస్ ఉండదు, నా రివ్యూలో మ్యాటర్ ఉండదు. కరెక్టే భయ్య, పారంజిత్ గడి సినిమా పైకి పచ్చగా ఉన్న RR3 సినిమాలాగా మ్యాటర్ మొత్తం ఎర్ర. హాయ్, రియాలిటీ రివ్యూలు స్వాగతం. నేను పెట్టుకున్న హెడ్సెట్కి నా చేతిలోని పెన్నకి సంబంధం ఉండదు, మీరు వినాలంతే. ఎందుకంటే నేను చెప్పేది అంతా ఇప్పుడు కరెక్ట్గానే ఉంటుంది. నేను చెప్పేది కరెక్ట్ అని మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే, తెలుగు సినిమా రివ్యూలకు కూడా నేను ఎక్కువ ఇంగ్లీష్ పదాలే వాడతాను. అసలు ఈ సినిమా ఉంది భయ్య, ఇది మామూలు సినిమా కాదు. ఎవరికో ఇది అసలు సినిమాయే కాదు. అసలు పారంజిత్ భయ్య ఆర్ట్ ఫామ్ని యాక్టివిస్ట్ ఫార్ములాతోటి హిట్ చేసినటువంటి సోషల్ వర్కర్ భయ్య. ఈ సోషల్ వర్కర్ కాదు భయ్య, యాంటీ సోషల్ ఎలిమెంట్. కులాల మధ్యలో ఉండేటటువంటి లేనిపోని గొడవలన్నీ తీసుకొచ్చి సమాజాన్ని డిస్టర్బ్ చేస్తాడు. ఇటు ఫారెస్ట్లో ఉండేటటువంటి రిసోర్సెస్ పైన, ట్రెడిషనల్ సొసైటీలో ఉండేటటువంటి ల్యాండ్ హోల్డింగ్స్ మీద ఆధిపత్యం టోటల్గా ఈ సినిమా భయ్య. అంటే కేజీఎఫ్ గోల్డ్ మెయిన్ మొత్తం మందే అంటావు, ఇప్పుడు పారా పలుకు ఇస్తే తవ్వేసుకుని ఇంటికి అట్టుకెళ్ళిపోతారంటావు. అంటే గవర్నమెంట్కి కానీ అప్పట్లో ఉండే రాజులకు కానీ హక్కులు ఏం లేవు. అసలు ఈ సినిమాను బాగా అర్థం చేసుకోవాలంటే నాలా తలకి హెడ్సెట్ కాకుండా ఒక కాయ కూడా ఉండాలి భయ్య. కాయ? ఏం కాయరా, ఏంటి అది? గుండెకాయ భయ్య, అది ఉంటేనే అర్థమవుతుంది. గుండెకాయ రచ్చిచ్చారు, ఇంకా కింద కాయల దగ్గరికి వెళ్ళకు. సరే కానీ బిజినెస్ లో సబాల్టన్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా బాగా డిస్కస్ చేశారు భయ్య. ఒరే బాబు, నీకు అది అన్నం. అసలే ఆ తమిళ సినిమాలో తమిళ పేరు తీసుకొచ్చి తెలుగులో పేరు మార్చకుండా తెలుగులో కూడా అదే పేరు పెట్టి మాకు తెలుగు డబ్బింగ్ పెట్టి సావదోబుతున్నాడు. నువ్వు మళ్ళీ తెలుగు సినిమా రివ్యూకి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్లో చెప్పక్కర్లేదు కానీ. సో అదండి, ఈ సోకాల్డ్ మేధావులు అనబడేటువంటి రివ్యూ రైటర్స్ అందరూ కూడా సో దీన్ని తెగెత్తేస్తుంటే నాకు అనుమానం వచ్చింది. అంటే ఇందులో వేరే కోణం కూడా ఉంది అని నాకైతే అనిపించింది. ఎందుకంటే పేపర్ కప్ ఏదైతే ఉందో ఆ పేపర్ కప్లో టీ ఇస్తేనే కులం కనిపించింది డైరెక్టర్కి. అంటే ప్లాస్టిక్ గ్లాసులు ఇస్తే క్యాన్సర్ వస్తుంది, ఆ ప్లాస్టిక్ తాగితే ప్రాబ్లం వస్తుంది అని చెప్పి పేపర్ గ్లాసులు వాడుతున్నారు. ఆ పేపర్ గ్లాసులు కూడా రీసైక్లింగ్ అవుతాయి, అక్కడ డస్ట్బిన్లో వేసేసిన తర్వాత వాటిని అన్నింటిని మళ్ళీ ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ కప్పు కింద తయారు చేయొచ్చు, లేదంటే మట్టిలో పడితే ఆ మట్టిలో కలిసిపోతాయి అని చెప్పేటటువంటి సదుద్దేశం కనబడలేదు మనోడికి. ఆ పేపర్ కప్పులో కూడా ఇది కులం కనిపించింది. ఇలాంటి కులగజ్జి ఆ కులోన్మాదము ఉన్నటువంటి వాడు తీసినటువంటి సినిమాలో ఏముంది అనేటటువంటిది ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ముందు ఏంటంటే మన పా అన్నయ్యకి కొన్ని క్వశ్చన్లు వేద్దాం, ఆ క్వశ్చన్లతోటి స్టార్ట్ చేద్దాం. భయ్య ఫస్ట్ క్వశ్చను,
ఇప్పుడు ఈ సినిమా చేశారు కదా, ఈ క్యారవాన్లు అయ్యి ఉంటాయి కదా, అంటే హీరో గారు వాళ్ళందరికీ క్యారవాన్లు ఇచ్చారా భయ్య, లేకపోతే లైట్ మ్యాన్లో కింద వచ్చిన జూనియర్ ఆర్టిస్టులు అందరి మధ్యలో పడుకున్నారా? అంటే లంచ్ టైం ఒకటి ఉంటుంది కదా, ఆ లంచ్ టైంలో ఇప్పుడు అందరికి ఆ పేపర్ ప్లేట్స్ అలాగే ఏమైనా పంచి పెట్టారు, లేకపోతే ఎవరికాడ కంచం ఇచ్చి ఆడు కడిగేసి తొలిచేసినట్టు కంచం, లేకపోతే ఆడు కడక్కుండా వదిలేసిన కంచంలోనే భోజనం చేసావా? ఊరికే క్వశ్చన్ ఇది అంతే. అంటే సెకండ్ క్వశ్చన్, అంటే ఇందులో ఏంటంటే కేవలం మా కులపోళ్ళే మహాత్ములు, మా కులపోళ్ళే బాగా బ్రెయిన్ ఉన్నటువంటి, మా కులపోళ్ళే గొప్పోళ్ళు అని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఇప్పుడు ఇంత గొప్పోళ్ళు భయ్య, ఇప్పుడు అంతా వెళ్ళి ఆ గోల్డ్ ఇదంతా కూడా అప్పట్లో అయితే పోని తవి తెచ్చుకున్నారు భయ్య, ఇప్పుడు మీకున్న మేధాశక్తితోటి మరి బంగారాన్ని ఎందుకు తయారు చేయలేకపోతున్నారు భయ్య మీరు? ఇక మూడో క్వశ్చన్, సమానత్వం కావాలి, కులాలు పోవాలి, బాగుంది భయ్య, నేను కూడా ఒప్పుకుంటాను. మరి సమానంగా చదవచ్చు కదా భయ్య, పోటీ పడి ఎందుకు చదవట్లేదు? ఇంకోటి, మిగతా వాళ్ళందరూ మరి శాటిలైట్లు ర్యాకెట్లు అన్నీ కనబెడుతున్నారు కదా భయ్య, మనం ఎన్ని కనిపెట్టాం ఏంటి? ఇవన్నీ కాదు భయ్య, ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు ఒక కులం వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు, ఆ కులం బాగుపడింది, ఉద్యోగం చేసుకుంటున్నారు, ఇళ్ళు వ్యాపారాలు అన్ని బాగా చేసుకున్నారు భయ్య, అంతా బాగుంది ఓకే, వాళ్ళకే మళ్ళీ తరతరాలకి కంటిన్యూ చేయడం ఎందుకు భయ్య? నిజంగా అణగారిపోతున్నటువంటి వాళ్ళు మిగతా ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా భయ్య, వీళ్ళకి ఆపేసి ఏ దాని మీద ఎందుకు తీయను సినిమా? ఇవన్నీ కాదు భయ్య, శివరాకరగా ఒక క్వశ్చన్. ఈ మధ్యనే వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి ఆస్తులు చాలా ఉన్నాయి, అలాగే ఈ క్రిస్టియన్ మిషనరీకి సంబంధించినటువంటి ఆస్తులు కూడా కొన్ని వందల వేల ఎకరాల, వాళ్ళు ఏం చేస్తున్నారో దీనికి పెడుతున్నారో తెలీదు. మరి ఆ భూములన్నీ కూడా పేదలకి పంచేయచ్చు అనే ఆలోచన ఇప్పటిదాకా నీకు ఎందుకు రాలేదు భయ్య? ఇవన్నీ కాదు భయ్య. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర భూమి ఉంది, దొంగ కేసులు పెడతామని చెప్పి ఆయన బెదిరించి ఆ భూమి లాగేసుకున్నారు భయ్య. సో అలాంటి కాన్సెప్ట్ మీద సినిమా తీస్తే నువ్వు చూస్తావా? ఈ ప్రశ్నలు ఎందుకు వేశానంటే ఇవన్నీ కూడా అతను సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు సమాజానికి, ఎందుకంటే సమాజానికి ఏదో ఎన్లైట్మెంట్ ఇచ్చేస్తున్నట్టు ఎంటర్టైన్మెంట్ రూపంలో అని చెప్పేసి చాలా మంది కుహనా మేధావులు కూస్తున్నటువంటి కోతలకి నేను వేసేటటువంటి ప్రశ్నలు ఇవన్నీ. సో ఇంకోటి, ఒకప్పుడు హిట్లర్ అనేటటువంటి నియంత యూదు జాతి మీద రకరకాలైనటువంటి ద్వేషంతో మొత్తం ఉపన్యాసాలు ఇచ్చి ఆ ద్వేషంతో అతను నాయకుడయ్యి ఆ ద్వేషంతో కొన్ని కోట్ల మంది యూదుల మరణాలకి కారణం కూడా అయ్యాడు. సో అలాంటి నియంత ధోరణి, అలాంటి ఒక ఉన్మాదము ఇతని సినిమాల్లో కానీ ఇతను చెప్పే కంటెంట్లో కానీ ఆ కులద్వేషం అణువణువున కనబడుతూనే ఉంటుంది. సరే, ఈ మేధావి గారు తీసినటువంటి ఈ తంగళాన్ అనేటువంటి సినిమాలో అంత గొప్ప మేధావితనం ఏమైనా ఉందా? కొన్ని నిజంగా చారిత్రకమైనటువంటి ఆధారాలతోటి వాస్తవాలతోటి ఇది ఏమైనా తీసాడా అనేటటువంటి ఒకసారి చూద్దాము. సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడకపోతే కనుక మామూలుగా మీరు ఒకసారి అంటే స్థూలంగా దానికి సంబంధించినటువంటి ఆ యొక్క లైన్ చెప్పే ప్రయత్నం చేస్తాను. 1950లో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అనేటటువంటివి కొన్ని ఉన్నాయి, అక్కడ మహారాజులు వాళ్ళు కూడా మేము తవ్వలేము మా వల్ల కాదు అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చి దాన్ని ఎలాగైనా సరే మేము తవ్వుతాము అని చెప్పేసి వెళ్తుంటే వాళ్ళు కూడా కోఆపరేట్ చేయరు. సో అక్కడ ఉండేటటువంటి ఏదైతే ఒక కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో ఆ అడవి ప్రాంతంలో నివసించినటువంటి వాళ్ళు, వాళ్ళ సహాయం తీసుకుని ఆ యొక్క బంగారు గనులు తవ్వే ప్రయత్నం అయితే చేస్తారు. కాదా వాళ్ళకు ఉండేటటువంటి కొన్ని అపోహలో కథలో వాళ్ళ సమాజంలో ఉండేటటువంటి తరతరాలుగా చెప్తున్నటువంటి కథలు ఏంటంటే అక్కడ నాగజాతి అనేటటువంటి ఒక వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఆ నిధిని కాపాడుతూ ఉంటారు ఆ పాముల రూపంలోనూ లేకపోతే ఇంకోటి దాంట్లోనూ, కాబట్టి అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగిరారు చాలా ప్రమాదకరము కాబట్టి అక్కడికి ఎవరు వెళ్ళకూడదు అని వాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారు. కాకపోతే అందులో తంగళాన్ అనేటటువంటి వాడు వాడికి సంబంధించినటువంటి ముగ్గురు నలుగురు సంబంధించి వాళ్ళని తీసుకెళ్ళి మొత్తానికి ఆ యొక్క గోల్డ్ మైన్ స్వాధీనం చేసుకుందాం అనుకుంటున్న టైంలో అక్కడ ఉండేటటువంటి నాగజాతి వాళ్ళు అడ్డుపడతారు. తర్వాత ధర్మిలో తెలిసిన విషయం ఏంటంటే ఈ వంశస్థులు వాళ్ళు ఈ నాగులు అంతా కూడా ఒకటే సంతతి జాతి, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఏదైతే భూమి లోపల ఉండేటటువంటి మినరల్స్ కానీ మైన్స్ కానీ వీటన్నిటినీ ప్రకృతిని కాపాడేటటువంటి దాంట్లోనే ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎవరు వచ్చి తవ్వుకొని వెళ్ళిపోతూ ఉంటే అది జరగకూడదు అని వీళ్ళందరూ కలిపి పోరాటం చేసి వాళ్ళని తరిమేసి ఏదో చేశారు మొత్తానికి. సో టోటల్గా కథ అయితే ఇది. సో ఈ క్రియేటివిటీ అంతా ఎలాగొచ్చింది అని ఆశ్చర్యపోతున్నారు కదా మీరు, ఏమీ లేదు. ఇక్కడ ఏం చేశాడంటే కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 సినిమాల్లో కేజీఎఫ్ పట్టుకున్నాడు, తర్వాత కాంతారా అనేటటువంటి ఒక సినిమా వచ్చింది చాలా అద్భుతంగా తీసాడు రిషబ్ శెట్టి. సో దాంట్లో కూడా అక్కడ ఉండేటటువంటి గిరిజన ప్రాంత వాసులకి అలాగే భూస్వామి ఎవరైతే అక్కడ రాజుగారు ఉన్నారో ఆయనకి అదే దానికి సంబంధించినటువంటి వారసులకి జరిగినటువంటి ఒక కన్ఫ్లిక్టే. అంటే అక్కడ కూడా ఈ
కులాలు అనేటటువంటిది కనబడుతుంది. కాకపోతే అతను ఎంత బ్యూటిఫుల్గా మేనేజ్ చేశాడు అంటే ఖచ్చితంగా వాళ్ళని అణగదొక్కుతున్నారు, సో వాళ్ళ భూములను లాక్కున్నారు అనేటటువంటిది వాస్తవము. సో ఇప్పటికీ అది జరుగుతోంది. సో దాన్ని మనందరూ కూడా ఖండించాల్సినటువంటి విషయమే, దాంట్లో ఏమీ తప్పేం లేదు. కాకపోతే ఆ చెప్పే విధానం ఒకటి ఉంటుంది కదా, ఆ కన్విన్సింగ్గా చెప్పేటటువంటి విధానం వేరు, ద్వేషపూరితంతో చెప్పేటటువంటి విధానం వేరు. సో ఈ రెండిట్లో తేడాలు ఉన్నాయి. సో కాంతారాలో పంజుర్లి, గుళిగ అనేటటువంటి రెండు ఆ వరదేవత క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చారు. సో దానికిలాగే ఉండాలి. మనం కూడా ఏదో చరిత్ర లేని చరిత్ర సృష్టించారు, అక్కడ ఉన్నది ఏదో చెప్పారు, లేని మనం సృష్టించి జనాలు కన్ఫ్యూజన్లో పెట్టి మళ్ళీ మన కొనపచ్చని తోయాలి కదా. అందుకని మనోడు ఏం చేశాడంటే బుద్ధుడిని తీసుకొచ్చాడు, శాక్యమునిని, అలాగే బుద్ధుడి జాతక కథల్లో ఉండేటటువంటి హారతి అనేటటువంటి క్యారెక్టర్ని తీసుకొచ్చారు. సో అక్కడ పంజుర్లు వచ్చినట్టుగానే ఇక్కడ ఇది వచ్చింది. సో మీరు సిమిలారిటీలు చూసుకుంటే కాంతారాతో వచ్చి ఇప్పుడు ఈడు కూడా ఓ నేషనల్ అవార్డు ఏదో తీసేసుకోవాలి, ఇప్పుడు నేషనల్ కూడా కదట, ఆస్కార్ ఇచ్చేయాలి ఈడికి. సో ఇందులో ఇంకో లైన్ ఏంటంటే, ఏదైతే కేజీఎఫ్ గోల్డ్ ఫీల్డ్స్ ఉన్నాయో అవి కనిపెట్టింది మా వాళ్ళే కాబట్టి మొత్తానికి బంగారు గల్లన్నీ కూడా మాకు ఇచ్చేయాలి, ఇచ్చేస్తే మేము ఓ పలుగు పారా పట్టుకుని తవ్వేసుకుని ఇంటికి అడిగిపోతాం. సో ఇది బాటమ్ లైన్. సో ఈ సినిమా ఎక్కడి నుంచి ఎత్తేసాడు అని పక్కన పెడితే, ఇందులో ఇది చెప్పినటువంటి దాంట్లో చారిత్రకమైనటువంటి వాస్తవాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఇప్పుడు చోళులు అనేటటువంటి వాళ్ళు సుమారుగా 1500 సంవత్సరాలు అఖండ భారతదేశాన్ని అంటే ఇక్కడి నుంచి ఇండోనేషియా అవతల వరకు, అటువే ఆఫ్ఘనిస్తాన్ అవతల వరకు, ఆ పైన మొత్తం కాశ్మీర్ వరకు, కింద సౌత్ ఇండియా వరకు, శ్రీలంక అవతల వరకు కూడా పరిపాలించినటువంటి చోళ మహారాజులు బంగారం చూసి ఏదో కరువు వచ్చిన వాళ్ళగా మీద పామేసుకుని తురిమేసుకుని ఇది చేసుకున్నారట. ఇటు తంగరాని గారి తాత ఆడొక్కడే సుశిక్షితులైనటువంటి సైనికులు, ఒక్కొక్కడు 1000 మందికి సమాధానం చెప్పగలిగేటువంటి సైనికుల్ని ఈడొక్కడే వెళ్ళిపోయి ఒక కర్ర తెచ్చుకుని ఇలా అనేసి వాళ్ళందరినీ కింద మీద పడేసి కొట్టేసి, ఇదేంటిది మీరు ఎందుకు వచ్చారు అంటే, మేము ఇక్కడ మహారాజులు అంటే ఆ బొంగు మీరు మహారాజులు అని మాకు తెలియదు, ఇదంతా కూడా మా భూమి, మాకు సంబంధించింది అది ఎంతో దేవత ఉంది దానికి సంబంధించినటువంటి ఈడు చెప్పారు. అసలు ఎలాగే రాస్తారా నాకు అర్థం కావట్లేదు. ఆ చోళ మహారాజుల చరిత్ర తెలుసా అంటే, ఆ పొన్నియన్ సెల్వంలో మళ్ళీ యాక్ట్ చేసింది కూడా చియా విక్రమే, అతనన్నా చెప్పాలి కదా చోళులు అంటే ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి అది ఎలా ఉంది, ఎంత శిల్పకళ చాతుర్యం ఉంది, ఎంత బంగారం గోపురాలుగా పెట్టేసారు వాళ్ళు బంగారం, అలా అంటే అంత బంగారం అంటే 200,000 సంవత్సరాలు పరిపాలించినోడు బంగారం చూస్తే ఏదో కరువు వచ్చేసిన వాళ్ళు పామేసుకుంటాడా, అలా ఎలా ఆలోచిస్తారు. అదే కులద్వేషం నరనరాలు వచ్చేస్తే ఇలాంటివి వస్తాయి. కొన్ని అది కూడా తీసేద్దాము. రెండోది ఆ వెంటనే ఇంకో సీన్ చూపిస్తారు, ఏంటంటే ఒక నెమలి ఎగిరి వెళ్ళి బంగారం ఎక్కడుందో చూపిస్తుంది కొండ మీద. సో ఇదెందుకు పెట్టాడు అని ఒక ఆలోచన వస్తుంది కదా మీకు, చెప్తా. నెమలి అనేటటువంటిది సుబ్రహ్మణ్యేశ్వరుడికి వాహనం. సో తమిళ మూలాలు కానీ తమిళ భాష కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు అంటే కుమారస్వామి దగ్గర నుంచి షణ్ముఖం అక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ నెమలి అనేటటువంటి దాన్ని నెగిటివ్గా చూపించాలి, అందుకని అది ఒక బ్రాహ్మణుడికి సహాయం చేసింది, చేసి అక్కడ తీసుకొచ్చింది అండి. అక్కడ ఉన్నటువంటిది పాములు వస్తాయి, అక్కడి నుంచి పాములు వచ్చి అందరి మీదకి వెళ్ళి చంపేస్తూ ఉంటే మళ్ళీ ఇది ఏదో ఏదో చేస్తాడు. సో అక్కడ నాగజాతి ఉంది, ఆ నాగజాతి సంబంధించినటువంటి వాళ్ళు మేము, అంటే ఈ నెమలు ఏదైతే పాములు చంపి తింటుందో ఆ ప్రవృత్తి నెమలకు ఉంది, పాములు తింటుంది. కాబట్టి విక్టిమ్స్ ఎవరిక్కడ, పాములు అనమాట. సో పాములు దేవతగా పూజించేటటువంటి వాళ్ళు మేము అనేటటువంటిది అసలు ఏమిటో ఇల్లాజికల్గా ఆ విషయం నింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసలు నాగజాతి అనేటటువంటిది, పాములు అనేటటువంటిది, దానికి చాలా రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. యాక్చువల్గా మీరు అక్కడ తమిళనాడులో ఉన్నటువంటి గుళ్ళు చూసుకుంటే, మనకి ఒక ఆయన ఉన్నాడు, ఆయన సౌత్ ఇండియాలో ఉండేటటువంటి శిల్పకళల్లో సైన్స్ ఎంత ఉంది అనేటటువంటిది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ పాము ఏదైతే ఉందో ఆ పాము కాదు, స్పెర్మ్ లోపల ఉండేటువంటి వీర్య కణాలు ఆ యొక్క తల పాము ఆకారంలో ఉంటాయి. ఆ నాగబంధం ఎక్కడైతే ఆ పాముది చూపించారో దానిపైన అండం ఏదైతే స్త్రీల్లో వచ్చేటటువంటిది ఆ అండం ఏదైతే ఉందో అండాకృతిలో కొన్ని సింబల్స్ ఉంటాయో, సో ఇది అందులోకి చేరితే ఇది ఇలా పిల్లలు పుడతారనేది, నెక్స్ట్ పిల్లర్స్ మీదకి అది ఎలా వేశారు, అసలు పాములకి నమస్కారం చేస్తే పిల్లలు పుట్టడం వెనకాల, వీటన్నిటి వెనకాల ఉండేటటువంటి సైన్స్ చూపించే ప్రయత్నం అయితే చేశారు. అదిరా నాగజాతి. ఇంకోటి నాగులు అనేటటువంటి వాళ్ళు ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు అనేటటువంటిది కూడా కొంత ఈ చారిత్రకమైనటువంటి వాటిల్లో ఉంది. చరిత్ర చదువుకోరా స్వామి, చరిత్ర చదివితే ఈ సినిమాలు, అంతేగాని నువ్వు చెప్పిందే చరిత్ర అని భ్రమ కల్పించొద్దు. మన పురాణంలో తీసుకుంటే సత్రాజిత్తు అనే అతను సూర్యుడిని ప్రార్థిస్తే సూర్యుడు శమంతకమణి ఇచ్చాడు.
సో అక్కడి నుంచి అది బంగారం ఇస్తుంది అనేటువంటి, అంటే సూర్యుడి నుంచి బంగారం వస్తుంది అనేటటువంటిది, అంటే సూర్యుడికి బంగారానికి ఏదో ఒక కనెక్షన్ ఉంది అన్నట్టుగానే మనకు సంబంధించినటువంటివన్నీ కూడా ఉంటాయి. అంటే మన ఆదిత్య హృదయం చదివితే ఆదిత్య హృదయంలో కూడా కగహ పోష గభస్థిమాన్, అంటే బంగారము అలాగే హిరణ్మయి అంటారు, అంటే హిరణ్యము అంటే ఆ బంగారం అనేటటువంటిది సూర్యుడికి ఏదో ఒక సంబంధం ఉన్నట్టుగానే కనబడుతుంది. అంటే సైన్స్ ప్రకారం చూసుకుంటే హీలియము హైడ్రోజన్ అంటే సూర్యుడి యొక్క కోర్లో ఏదైతే ఉందో అక్కడ చాలా విపరీతమైన వేడి ఉంటుంది. ఆ వేడిలోంచి కొన్ని గ్యాసెస్ ఉత్పత్తి అవుతాయి. ఆ గ్యాసెస్ ఇవన్నీ కలయిక వల్ల కూడా బంగారు రేణువులుగా పుడుతుంది. అలా పుట్టినటువంటి దాంట్లోంచి ట్రావెల్ అయ్యి వచ్చిన తర్వాత ఈ కోర్ అంటే భూమి అనేటటువంటి దాంట్లో కూడా బాగా మండుతూ ఉంటుంది. అందుకే భూమి లోపల పొరలోకి వెళ్తే అగ్నిపర్వతం ఉంటే ఆ పై లేయర్లోకి బంగారం వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే అందుకే డిగ్ చేయాలి. మామూలు పై పైన ఏవో రాగో ఇనుము అన్నీ దొరుకుతాయి, కానీ బట్ బంగారం దొరకాలంటే చాలా లోపలికి వెళ్ళాలి. ఆ లోపల లేయర్స్లో ఉంటుంది. ఇప్పటికి దాదాపుగా కొన్ని లక్షల కోట్ల టన్నుల బంగారం తీసేశారు, ఇంక పెద్దగా ఏం మిగలేదట భూమి కిందన. సో అంటే బంగారానికి సంబంధించినటువంటి చరిత్ర ఇది. కనీసం ఈ యొక్క ప్రాథమికమైనటువంటి ఆలోచన అవగాహన కూడా లేకుండా ఈడు బంగారమే సినిమా తీశాడు. సో ఇంకోటి విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేసినటువంటి రామానుజాచార్యులు అందరూ పశుపతి అనేటువంటి క్యారెక్టర్ తోటి ఒక పనికి మాలినటువంటి ఒక విషయాన్ని చెప్పించే ప్రయత్నం చేశాడు. అది ఇలాంటి పెరియార్ లాంటి ఒక పర్వట్లకు సంబంధించినటువంటి సాహిత్యాన్ని బుర్రకెక్కించుకున్నటువంటి వీడికి ఇలాంటివి వస్తాయి. ఇప్పుడు ఓ మతం ఉంది, పుస్తకం నెత్తిమీ పెట్టి బాప్తిజం ఇస్తే ఆడు పరలోకానికి వెళ్ళిపోతాడు పవిత్రుడైపోయి అనేటటువంటిది హిందూ మతంలో ఎక్కడ లేదు. ఇందులో కన్వర్షన్స్ లేవు, ఇందులోకి రావడము వెళ్ళిపోవడము మళ్ళీ మారిపోవడం ఇలాంటివి ఏమి లేవు. ఇంకోటి జంజం వేస్తే మీరు అందరూ బామలైపోయి వైకుంఠానికి వెళ్ళిపోతారు అని పశుపతి క్యారెక్టర్తో చెప్పించారు. అలా రామానుజాచార్యులు ఎక్కడ చెప్పాడు చూపించరా నాకు, చూపించు నువ్వు. రామానుజాచార్యులు ఆ యొక్క దేవాలయం మీదకి ఎక్కి ఈ మంత్రాన్ని నువ్వు కనుక జపిస్తే నీకు వైకుంఠం వస్తుంది అంటే, అంటే ఎవరైనా వింటే వస్తుంది అంటే వస్తుంది అనగానే ఆ గుడిపైకి ఎక్కి ఆయన అరిచాడు. సో నేనే కాదు అందరూ కూడా ఆ యొక్క నామాన్ని విని తరించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఆ యొక్క నామాన్ని చెప్పినట్టుంది. సో తర్వాత కొంతమంది అనుచరులు వాళ్ళందరూ వచ్చిన వస్తే వాళ్ళందరూ కూడా మంత్రోపదేశం చేశాడు. అంతేకాని జంజాలు వేసి బ్రాహ్మణుల కింద మార్చడం, ఏ కులంలో కన్వర్షన్ లేవు మరి నాకు తెలిసి. జంజాలు వేసుకునేటటువంటి వాళ్ళు కేవలం బ్రాహ్మణులే కాదు, వైశ్యులు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, అగ్నికుల క్షత్రియులు కూడా ఉన్నారు. సో నువ్వేదైతే బుద్ధుడు అది ఇది అని చెప్తున్నావో అసలు ఈ బుద్ధుడిని భారతదేశంలో తీసుకొచ్చినటువంటి అశోకుడు ఏ కులం, నువ్వు రాజులు క్షత్రియులు అనుకుంటున్నావు కాదు అది తెలుసుకో. ఇంకొకటి అసలు ఈ మౌర్య సామ్రాజ్యం స్థాపించినటువంటి చంద్రగుప్త మౌర్యుడితోటి నందవంశాన్ని నిర్మూలన చేయించారు కదా, ఆ నందులు ఏ కులానికి సంబంధించిన వాళ్ళు తెలుసా, బార్బర్స్. తెలుసుకోరా చరిత్ర, తెలుసుకుని సినిమాది. సో చరిత్రలో లేనటువంటివి, ఎక్కడా చూడనటువంటివి, నమ్మదగనటువంటివి, అవాస్తవాలతో కూడినటువంటి, ఫైనల్గా చెప్పాలంటే ఎంత అద్భుతంగా ఎంత తెల్లగా ఉన్న టిష్యూ పేపరు తుడుచుకోవడానికి, తుడుచుకున్న తర్వాత పారేయడానికి తప్ప దేనికి పనికిరాదు. కాబట్టి ఇది కూడా అలాంటిదే. అంతమించి ఇందులో పెద్ద విషయం ఏం లేదు, ఓన్లీ కులపెచ్చ, కులద్వేషము, కుల ఉన్మాదము తప్ప ఇంకేం లేదు. ఒకప్పుడు జర్మన్ నియంత హిట్లర్ ఎలాగైతే యూదుల మీద ద్వేషంతో చాలా రకరకాలైనటువంటి, అతను కూడా ఇలాగే కొన్ని సినిమాలు ఇవన్నీ కూడా తీసి విషప్రచారం చేశాడు. అలాంటి ఒక విషప్రచారపు నమూనా ఈ సినిమా. అంతే, ఒకవేళ ఈ సినిమా చాలా బాగుంది అద్భుతంగా ఉంది అని చెప్పి రివ్యూలు చెప్తున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా కొంచెం వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. వీరైతే దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా చూపించండి, ఎందుకంటే మన పోరాటం రోగితో కాదు వ్యాధితో మాత్రమే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉంటా మరి మరోసారి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుస్తాను. ది సూర్యాకొండ సైనింగ్ ఆఫ్. ఇప్పుడు టికెట్ ప్రైస్లో మన కులపోళ్ళకి ఏమైనా కన్సెషన్ ఉందా భయ్యా?